एपी सीएम जगन मोहन रेड्डी राष्ट्र समग्र अभिवृद्धि कोसम परिपालना विकेंद्रीकरण तो राष्ट्रंलोनी अन्नी प्रांतालनु अभिवृद्धि जरुगुतुंदी प्रजाकांक्षनु नेरवेर्चडं कोसम तलपेट्टिन मूडु राजधानुल बिल्लुनु आंध्रप्रदेश गवर्नर आमोद मुद्रतो सफलमैन शुभ संदर्भान चित्तूरु जिल्ला पुंगनूरुलो वैसीपी नायकुल आध्वर्यंलो वैएस राजशेखर रेड्डी विग्रहानिकि मरियु सीएम जगन चित्रपटानिकि पालाभिषेकं निर्वहिंचारु। ఈ కార్యక్రమం మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్ రెడ్డి మరియు పొంగనూరు పట్టణ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు। రాష్ట్రంలో సుభిక్షమైన పాలన అందించడానికి సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎండి అమ్ము, పూల త్యాగరాజు, సురేష్, రాజేష్, జయకుమార్ యాదవ్, హేమంత్, అలీం, జేఎన్సీ నరసింహులు, వైసీపీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు, ప్రజలు పాల్గొన్నారు। మంత్రి తర్వాత ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణ అవసరమని ఆ రోజు మహాత్మా గాంధీ కోరుకున్న విధంగా గ్రామ పాలనే రామరాజ్యమని గ్రామాలు బాగున్నప్పుడే రామరాజ్యం జరుగుతుందనే విధంగా చెప్తే దాన్ని తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ పెట్టడం దాంట్లో భాగంగానే ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ అవసరమని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని విశాఖపట్నంలో కార్యనిర్వాహక శాఖ నిర్వహించడం అదేవిధంగా అమరావతిలో శాసనసభ నిర్వహించడం కర్నూలులో న్యాయ వ్యవస్థ నిర్వహించడం ఈ విధంగా పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి దానివల్ల అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అవకాశం ఉంది। మరీ ముఖ్యంగా మన దేశ రాజధాని అంటే అతి పెద్ద పట్టణం అనేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద పట్టణం దరిదాపుల ఎక్కువ శాతం జనాభా ఉన్నటువంటి విశాఖపట్నంలో పరిపాలన వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయబడినటువంటిది చాలా అవసరం। మన పరిపాలన అంతా కూడా మన గ్రామాలకే వస్తున్నది కాబట్టి అందరూ మన కేంద్ర మన రాష్ట్ర రాజధాని పోవాల్సినటువంటి అవసరం లేదు। ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి తప్ప కాబట్టి ఈరోజు పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు వ్యవస్థలు ఏర్పాటు చేయడం దానికి గవర్నర్ గారు ఆమోదించడం ఇలాంటి పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా పరిపాలన ప్రజల ముంగిటికే తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం। మనమందరూ కూడా దానికి అండదండగా తప్పనిసరిగా ఈ పరిపాలనా వికేంద్రీకరణాన్ని అందరూ కూడా ఆమోదించాలని దీన్ని మనం స్వాగతిస్తూ పార్టీ తరపున అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తూ స్థానికంగా రామచంద్రారెడ్డి గారు, ఎంపీ ముదిన్ రెడ్డి గారు వాళ్ళందరి ఆదేశాల ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది। దానికి మీరందరూ కూడా ఆమోదిస్తారని తెలియజేస్తున్నారు। మూడు రాజధాని విషయంలో మన ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నాడు, ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు మూడు రాజధానులు ఆమోదం పొందినాడు। అదేవిధంగా కూడా మన గవర్నర్ కూడా కృతజ్ఞతలు తెలపాలా, ఎందుకంటే మన ముఖ్యత ఒకే ఒక మాట ఏమంటే ఇంతకుముందు
మన రాజసభ వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు ఎన్నో ఏళ్ళుగా 20 ఏళ్ళుగా పరిపాలించారు. ఎవరికి ఈ ఉద్దేశం ఈ ఐడియా ఎవరికి రాలా? మన చంద్రబాబునైనా చంద్రబాబు రెడ్డి పెద్ద మనసుతో పర్వత పరాలకు మన మన ముఖ్యమంత్రి ముందు ఉంటే జనాలు కూడా జనరేషన్ కూడా ఉపయోగిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మేము దెబ్బతిన్నాం. ఎందుకు తెలంగాణలో మన రాజసభ ముఖ్యమంత్రి కూడా ఒకే విధంగా రాయబారంతో మన తెలంగాణ మొత్తము అమౌంట్ కానీ అది ఏ విషయం కూడా అని ఎక్కువ అప్పించారు. ఇక్కడ ఏమి చేయలేదు. మొత్తం తెలంగాణ తెలంగాణ పెట్టారు. ఈరోజు లాస్ట్ ఏమి ఎందుకు పడుతుందో లాస్ట్ ఏమి లేకుండా కానీ చేసి బయటకు వచ్చాం. ఆ పరిస్థితి జరగకూడదు. ఇంకా 100 ఏళ్ళ పరాలు కూడా వచ్చే జనరేషన్ కూడా ఇవి జరగకూడదు. ఆ ఆ ఉద్దేశంతోనే ఈరోజు 3 రాజధాని కార్యక్రమం చేపట్టారు. ఇది అందుకు ఈరోజు ఒక వైజాగ్ కానీ ఒక విజయవాడ కానీ ఇక్కడ కర్నూలు కానీ అందరూ పచ్చి కూడా దీన్ని ఆమోదిస్తారని మనం చేస్తాం.